డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఈ మధ్యకాలంలో ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో నగరంలో ఎక్కడ చూసినా క్యాన్సరు క్యాన్సర్. మనం ఎప్పుడూ చూడని విధంగా క్యాన్సర్ యొక్క రోగుల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది. ప్రపంచ దేశాలలో గుండె జబ్బు వల్ల అత్యధికంగా ప్రజలు మరణిస్తున్నారు. అంటే మరణాలకు మొదటి కారణం గుండె జబ్బులు. ప్రపంచ దేశాలలో అత్యధిక మరణాలకు గల రెండవ కారణం క్యాన్సర్. ఈ క్యాన్సరు విపరీతంగా పెరగడానికి గల కారణం ఏంటంటే మన జీవన శైలిలో మార్పులు, అలవాట్లు, చెడు అలవాట్లు. ధూమపానము, మద్యపానము, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల క్యాన్సర్ వస్తుంది. బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్, పరాకు, నశ్యము, జరదాకిళ్ళి, కారాకిళ్ళి, ఖైని, ఇలాంటి పొగాకు ఉత్పత్తులు మానుకోవాలని, ఆ వ్యసనాన్ని వదిలిపెట్టాలనే సంకల్పం ఉంటే దానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దీని పేరు బూప్రాన్ ఎక్స్ఎల్, BUPRONXL అనే ట్యాబ్లెట్. సన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది, మందుల షాపులో దొరుకుతుంది. రోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు తీసుకోవడం ద్వారా మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. ఈ ట్యాబ్లెట్ అయిన బూప్రాన్ ఎక్స్ఎల్ 150 మిల్లీగ్రామ్ వాడటం వల్ల లక్షలాది మంది పొగాకు ఉత్పత్తుల నుంచి విముక్తి పొందటం జరిగింది. ఇక మనం వండుకునే ఆహార పదార్థాల్లో రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు, వేపుడు కూరలు మంచిది కాదు. ఉడకబెట్టుకున్న కూరలు మాత్రమే, పులుసు కూరలు పాలోసుకుని మాత్రమే వండాలి. రోస్టు, ఫ్రై చేయటం వల్ల దాంట్లో ఉండవలసిన విటమిన్లు, ఖనిజ లవణాలన్నీ నశించిపోయి నిర్వీర్యమైపోయి మన నాలుక మాత్రం సంతృప్తి చెందుతుంది. శరీరానికి ఏ పోషక విలువలు అందవు. రోస్టు, ఫ్రై చేసినప్పుడు నల్లగా తయారైతే ఆ నలుపుయే క్యాన్సర్ కారకాలు. క్యాన్సర్ని నిరోధించటానికి 15 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ 15 ఆహార పదార్థాలు క్యాన్సర్ నివారించడానికే కాకుండా క్యాన్సర్ వచ్చి ఆపరేషను, రేడియేషను, కీమోథెరపీ చికిత్సలు తీసుకుంటున్న వారు కూడా ఈ 15 రకాల ఆహార పదార్థాల వల్ల జబ్బు త్వరగా నయమై క్యాన్సర్ కణాల యొక్క వ్యాప్తిని నిరోధిస్తుంది. 1, అవిసె గింజలు. అవిసె గింజలను వేయించి పొడి చేసి ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను నీళ్ళల్లో కలిపి దాన్ని వినియోగించటం వల్ల పురుషులలో మాత్రమే వచ్చే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, వక్షోజము క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను కనుగొనాలంటే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మగవాడు PSA, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే పరీక్ష తప్పనిసరిగా చేయాలి. 1 సంవత్సరానికి 1 సారి మాస్ట్రల్ చెకప్ అని చేస్తారు. ఆ మాస్ట్రల్ చెకప్లో PSA ఉందా లేదా అడగండి, లేకపోతే దానికి అదనంగా డబ్బులు కట్టి చేయించుకోండి. PSA పెరిగినచో ప్రాస్టేట్ గ్రంథి తొలి దశలో క్యాన్సర్ ఉన్నట్టుగా మనకు తెలిసి చికిత్స ప్రారంభిస్తే నిండు 100 ఏళ్ళు జీవిస్తారు. పూర్తిగా ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలి దశలో గమనిస్తే, గుర్తిస్తే నయమైపోతుంది. 2,
టమోటాలను తెలుగులో రామ ములగ పండ్లు అంటారు. ఈ టమోటాలను పచ్చివి తింటే మంచిది. టమోటాలు కోసి దానిపై నిమ్మరసము మిరియాల పొడి చల్లి ఆ టమోటాల వినియోగం వల్ల రొమ్ము క్యాన్సర్లు, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్లు ఇవి రాకుండా నివారించడానికి ఈ ఎరుపు రంగుకి కారణం లైకోపీన్ అనే ప్రత్యేక పదార్థం ఉండటం. మూడు, అవకాడో పండు. ఈ అవకాడో పండు అనేదాన్ని బట్టర్ ఫ్రూట్ అని, వెన్న పండు అంటారు. ఇవి నగరాలలో పట్టణాల్లో మాత్రమే లభిస్తుంది. ఒక్కొక్క పండు 100 రూపాయలు ఖరీదు ఉంటుంది. ఇది నోటి క్యాన్సరు, రక్తము బ్లడ్ క్యాన్సరు, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్కి రాకుండా నివారిస్తుంది. ఇక 4, వెల్లుల్లి. వెల్లుల్లిని పచ్చి తినచ్చు, వెల్లుల్లి రోటి పచ్చళ్ళలో వేసుకోవచ్చు, వెల్లుల్లి కూరల్లో, వెల్లుల్లి నిలవ పచ్చళ్ళలో ఏ విధంగా వాడినా ఊపిరితిత్తుల క్యాన్సరు, జీర్ణాశయం క్యాన్సరు, పెద్దపేగు క్యాన్సరు, అన్నవాహిక క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. ఇక 5, చిక్కుళ్ళు. చిక్కుడుతో పాటు పచ్చి బఠానీలు, సోయా చిక్కుళ్ళు, శనగలు, రాజ్మా, చెన్న ఇవన్నీ వాడటం వల్ల పెద్దపేగు క్యాన్సరు, ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథి క్యాన్సరు, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని నివారిస్తుంది. 6, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బ్రకోలీ లాంటివి కూడా క్యాన్సరు నివారణకు దోహదపడతాయి. 7, బెర్రీసు. బెర్రీస్లో 4 రకాల బెర్రీలు ఉన్నాయి. 1, బ్లూబెర్రీ. 2, బ్లాక్బెర్రీ. 3, స్ట్రాబెర్రీ. 4, రాస్ప్బెర్రీ. ఈ బెర్రీ పండు దొరకకపోతే డ్రై ఫ్రూట్స్లో, డ్రై ఫ్రూట్లో బ్లూబెర్రీ దొరుకుతుంది. ఈ బెర్రీస్ వినియోగం వల్ల పెద్దపేగు క్యాన్సరు, రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. 8, ద్రాక్షపళ్ళు. ద్రాక్షపళ్ళలో నల్ల ద్రాక్ష ఉంది, లేత ఆకుపచ్చ రంగు ద్రాక్ష ఉంది, కానీ ఎర్రగా లావుగా ఉండే ద్రాక్షపళ్ళు ఉంటాయి. వాటిలో పోషక విలువలు ఎక్కువ. దాంట్లో రెస్వెరెట్రాల్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉండి క్యాన్సర్ల నుంచి కాపాడుతుంది. కనుక మీరు ఎర్ర ద్రాక్ష పళ్ళు లావుగా ఉంటాయి, ఎక్కడ దొరికినా వాటిని వదిలిపెట్టద్దు, కొనండి, తినండి. 9, గ్రీన్ టీ. పాలు పోసి పంచదార వేసుకుని తాగే టీ కంటే గ్రీన్ టీ బ్యాగు. గ్రీన్ టీ తాగటం వల్ల మూత్రకోశములో క్యాన్సరు, జీర్ణకోశ క్యాన్సర్లు నివారిస్తుంది. ఇక 10, సోయా చిక్కుళ్ళు, సోయా బీన్స్. సోయా పాలు కానీ, సోయాతో తయారు చేసిన సోయా పన్నీర్, టోఫు, TOFU, లేదు సోయా చిక్కుళ్ళతో పిండితో చేసిన పుల్కాలు కానీ, సోయాని కూర వాడటం వల్ల కానీ, సోయా వల్ల రొమ్ము క్యాన్సరు, గర్భసంచి క్యాన్సరు, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని నివారిస్తుంది. 11, గుమ్మడి. గుమ్మడిని రసం తీసుకోవాలి. గుమ్మడి రసాన్ని ఉదయాన్నే తాగాలి. గుమ్మడి రసములో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుంటే రుచిగా ఉంటుంది. 12, క్యారెట్లు. పచ్చి క్యారెట్ రోజు 1 ఇంట్లో అందరూ తినాలి. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, మధ్య వయసు వారు అందరూ తింటే మంచిది. ఈ క్యారెట్ వల్ల రొమ్ము, ప్రాస్టేట్ గ్రంథి, జీర్ణాశయ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. 13, చేపలు. చేప అనగానే చాలామంది చేప రోస్ట్, ఫిష్ రోస్ట్ అంటారు, ఫిష్ ఫ్రై అంటారు. వద్దు, చేప పులుసు తినండి.
చేప పులుసులో మీకు కావలసిన పోషక పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. రోస్ట్ ఫ్రై చేయటం వల్ల పోషక విలువలన్నీ నశించిపోతాయి, కనుక చేప పులుసే తినాలి. చేప పులుసు అధికంగా ఎక్కువసార్లు తినేవారికి పెద్ద పేగు క్యాన్సరు, మలాశయము క్యాన్సరు, ప్రాస్టేటు గ్రంథి క్యాన్సర్లు రాకుండా నివారించవచ్చు. 14 వాల్నట్లు ఎక్కడ దొరుకుతాయండి? వాల్నట్లు అని అడుగుతారు. మీరు ఎక్కడైతే బాదం, పిస్తా, కిస్మిస్, ఖర్జూర, అంజీర్ పండ్లు కొంటున్నారో అక్కడ వాల్నట్లు అని అడగండి. డ్రై ఫ్రూట్ షాపులోనే వాల్నట్లు ఉంటాయి. ఈ వాల్నట్లను రాత్రిపూట 6 వాల్నట్లు నానబెట్టి ఉదయం తినాలి. వాల్నట్లు కొద్దిగా వగరుగా ఉంటాయి. వగరుగా ఉన్న దాంట్లో అనేకమైన పోషక విలువలు ఉండి క్యాన్సర్ రాకుండా, ముఖ్యంగా మహిళలకు రొమ్ము క్యాన్సరు రాకుండా నివారిస్తుంది. మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అందరూ ఏమనుకుంటారంటే స్త్రీలకు మాత్రమే రొమ్ము క్యాన్సర్ వస్తుంది అనుకుంటున్నారు. అరుదుగా మగవాళ్లకు కూడా రొమ్ము క్యాన్సరు నూటికో కోటికో ఒకరికి వచ్చే అవకాశం ఉందని తెలుసుకోండి. 15 సిట్రస్ జాతి పండ్లు. సిట్రస్ జాతి పండ్లు అంటే నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, బంపర్ మనస. చాలామందికి ఒక అపోహ ఉంది, అబ్బో ఇది తింటే నాకు పరిచయం పడుతుంది, దగ్గు వస్తుంది, తుమ్ములు వస్తాయి, నాకు ఉబ్బసం వస్తుంది అన్నారు. ఇవన్నీ అపోహే. దీంట్లో అధికంగా ఉండే విటమిన్ సి ప్రభావం వల్ల శ్వాస సమస్యలను సమర్థవంతంగా తిప్పి కొడుతుంది. అయితే నిమ్మకాయని వాడేటప్పుడు ఏం చేయాలంటే చింతపండు చారులోనో, పప్పుచారులోనో, సాంబార్లోనో, అన్నంలోనో, లేదా శాఖాహార మాంసాహార కూరల్లో వేసుకోవాలి. లేదా సాలడ్, టమోటా, క్యారెట్, కీరదోస, బీట్రూట్, ఉల్లిపాయ, టమోటాపై నిమ్మరసము, మిరియాల పొడి చల్లి అవి తినాలి. కనుక నిమ్మ జాతి వల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు, కేవలం మీరు అపోహ మాత్రమే. ఈ నిమ్మ వాడటం వలన గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అసిడిటీ వస్తుంది అనేది కూడా అపోహ మాత్రమే. ఒక గ్లాసు మజ్జిగ తీసుకోండి. మజ్జిగలో నిమ్మరసం, కరివేపాకు, కొద్దిగా అల్లం మెత్తగా నూరి దాంట్లో వేయండి. ఈ మసాలా మజ్జిగ తాగండి. ఈ సిట్రస్ జాతి పండ్లలో ఉండే విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ సి, దాని ప్రభావం వల్ల శరీరములో వివిధ అవయవాల నుంచి క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. పొగాకు ఉత్పత్తులను మానండి. మద్యపానానికి దూరంగా ఉండండి. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయండి. ఆకుకూరలు, మొలకలు, పండ్లు, డ్రై ఫ్రూట్సు, పాలు, కోడిగుడ్లు, చిరుధాన్యాలైన రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు లాంటి చిరుధాన్యాల వినియోగం వల్ల ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపటమే కాకుండా క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలకు దూరంగా ఉండవచ్చు.